విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంతాడ మండలంలో బుధవారం అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతగారి ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమయ్యింది. ప్రచారంలో భాగంగా మెంతాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధులగుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు. ఈరోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం కాని వైసీపీ ప్రభుత్వ హయంలో మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు. నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలనే సంకల్పించాను. ప్రతి మండల్లోనూ నేను వెళ్లి మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందర్నీ కలిసి అక్కడున్న సమస్యలను మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్యారాణి అని భావించి ఓటు వేయాలి. అంతేగాని మీరు వేరు, నేను మీరు వేరు కాదని తెలిపారు. ఒకటే కూటమి పార్టీలంతా సైన్యంలా కదలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. తీసుకొచ్చి నిలబెడతారు, వాళ్ళకి అనుభవం ఉండదు, వాళ్ళకి మాట్లాడే పరిస్థితి ఉండదు, వాళ్ళకి అవగాహన ఉండదు. ఈ రోజు అవగాహన లేకపోవడం వల్లే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మనం మన రాష్ట్రానికి తెచ్చుకోలేకపోయాం. మళ్ళీ ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఈరోజు ఆ అమ్మాయికి రాజకీయ అనుభవం లేదు, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి అసలు అవగాహన లేదు, ఎట్లాగ ఏం సమస్యలు ఉన్నాయన్న దాని మీద కూడా అవగాహన లేదు. కేవలం నేను వాల్మీకి అని చెప్పి ఇంకో వాల్మీకిని తీసుకొచ్చి పెట్టాను. ఖచ్చితంగా ఆడవాళ్ళు మహిళలు రాజకీయాల్లోకి రావడం నేను స్వాగతిస్తున్నాను. చిన్న అమ్మాయి, అమ్మాయి కూడా ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఏ పార్టీని చూస్ చేసుకున్నారో. వాళ్ళ మామగారు పనికిరాలేదు వైఎస్ఆర్సీపీకి, అమ్మాయి పనికొచ్చింది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మొహం మారిస్తే నా మొహం చూసి ఓటేస్తున్నారు అనుకుంటారు జగన్ గారు, కానీ ఇక్కడ ఉన్న మొహం ఎవరిదమ్మా? 10 తల్లున రావణాసురుడు. అవునా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు 10 తల్లున రావణాసురుడు. ఆయన కోసమే ఈరోజు రాష్ట్రం నాశనమయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పుడు ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు సర్పంచుల నిధులు చూస్తే మనం సర్పంచుల నిధులన్నీ మళ్లింపబడి చాలా మంది మనం అంతా అజిటేషన్స్ చేసాం. సర్పంచుల నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు, ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి